वेलकम टू सुमन टीवी। राष्ट्र राजकीयाल्लो ముఖ్యంగా రాయలసీమలో రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి అన్నట్లు కనబడతా ఉంది। ఒక పక్క చూస్తే వైసీపీ వారేమో కుప్పం ఈసారి మాదే అంటున్నారు, టీడీపీ వారేమో లేదు పులివెందులలో పాగా వేస్తున్నాము, జగన్ మోహన్ రెడ్డి గారి మీద రాయలసీమ ప్రాంతంలో పూర్తి వ్యతిరేకత వచ్చింది, రాష్ట్రవ్యాప్తంగా కూడా వ్యతిరేకత వచ్చింది, మా టార్గెట్ అయితే ఈసారి పులివెందుల, ఆయనను పులివెందుల్లో ఈసారి గెలవనివ్వము అని చెప్పేసి వారంటా ఉన్నారు। సో ఈ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ స్టేట్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ బాబులాల్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం। అన్న నమస్తే అన్న। నమస్తే అన్న। అన్నా ఈ టాపిక్ మీతోనే మాట్లాడడానికి రీజన్ ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో మంచి పేరున్న వ్యక్తి, అదే విధంగా అన్ని రాష్ట్ర రాజకీయాలు అంటే మీరు వైసీపీలో ఉన్నప్పటికీ ఇతర పార్టీలలో ఏం జరుగుతా ఉంది, మంచి జరిగితే మంచి అని చెప్తా ఉంటారు, చెడు జరిగితే చెడు అని చెప్తా ఉంటారు, కాబట్టి ఈ టాపిక్ మీతో తీసుకున్నాను। ఏంటంటే మొత్తం మీద రాయలసీమ ప్రాంతంలో వైసీపీ అన్నది నిజంగానే దెబ్బ తినే విధంగా ఉందా, పార్టీలు మారుతా ఉన్నారా? అన్నా ఒకటి, ఇప్పుడు రాయలసీమ వ్యక్తిగా నేను ఒక నినాదంతోనే మీ ముందుకు వస్తున్నాను। మాది నంద్యాల జిల్లా, మేము అమరావతికి వ్యతిరేకం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్। అంటే రాయలసీమ వాసులు అమరావతికి వ్యతిరేకం కాదు। ఎందుకు కాదు అంటున్నా అంటే ఇప్పుడు ఈ రాయలసీమలో పార్టీ బలహీన పడుతుందా, ఈ తెలుగుదేశం పార్టీ పూంజుకుంటుందా అనే ఒక దానికి ముందు ఒక చిన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అమరావతిని తీసేస్తామని చెప్పి చెప్పలేదు। ముందు నుంచి ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా మీరు చూస్తే ఎన్నో డెబిట్లు పెట్టారు, ప్రజలతో ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళతో వచ్చేసి వేదికలు, చర్చా వేదికలు పెట్టి వాళ్ళ ద్వారా ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారని కూడా, ప్రజల ఆలోచన విధానాన్ని కూడా తీసుకొని వాళ్ళు ముందుకు పోతున్నారు। ఇప్పుడు ఒకటి, అమరావతి శాసన రాజధానిగా మేము పోతాము ఉంచుతాం అంటున్నారు। ఇప్పుడు మీరే ఏం చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి చెందాలంటే 110,000 కోట్లు కావాలని చెప్పారు। 5 సంవత్సరాలు ఉన్నాయి కదా, 2014 నుంచి 2019 వరకు ఆయన కేటాయించిన బడ్జెట్ ఎంతనో అమరావతి అభివృద్ధి చెందడానికి, చూపెట్టమ్మనండి, గ్రాఫిక్స్ చూపెట్టి వాళ్ళతో వీళ్ళతో ప్లాన్స్ తీసుకొని ఏదో సినిమాలో ఈ మన కార్టూన్స్ బొమ్మలతో పిల్లలు ఆడుకుంటారు చూడండి, ఆ రకంగా అమరావతి ఈ రకంగా ఉంటుంది, ఆ రకంగా ఉంటుంది, మప్పే పెట్టేసి మోసం చేసిన అందుకే కదా మిమ్మల్ని ఓడగొట్టింది ఇక్కడ। మీ కుమారుడు ఎందుకు ఓడిపోయారు ఎలక్షన్లలో? నిజంగా మీ మీద మీ పార్టీ మీద అభిమానం ఉంటే ఎందుకు ఓడిపోయారు? అక్కడ ఉండే టీజీపీ ఇన్ఛార్జ్ ఈ రోజు ఎందుకు వైసీపీలో చేరారు, ఈ రోజు ఎందుకు చేరారు? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విశ్వసనీయత లేకుంటే, చెప్పిన మాట నిలబెట్టుకునే తత్వం మన ముఖ్యమంత్రికి లేకుంటే 2019 నుంచి ఈ రోజు నీకు వచ్చే 24-24లో ఎన్నికలకు పోతాం మనం రెండోసారి, ఎందుకు మీ వాళ్ళు ఇన్ఛార్జ్లే వచ్చి పార్టీలో చేరుతున్నారు? మీ పరిస్థితి మీరు అక్కడ చూసుకోండి ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు 110,000 కోట్లు ఐదాది ఖర్చు అని చెప్పేసి కేవలం 5,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టిన వ్యక్తులు మీరు, ప్రజలకు మోసం చేసే వ్యక్తులు మీరు. ముఖ్యమంత్రి గారు చెప్పలేదు మనం ఆర్థికంగా చిన్నాభిన్నాము అయిపోయాము, మనం లోటు బడ్జెట్ తో వచ్చాము, మనకు స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వడం లేదు, అందుకోసం సమానంగా ఇప్పుడు మనం తమిళనాడులో భాషా ప్రతిపాదిక మీద విడిపోయాము, ఆ రోజు కూడా కర్నూలు రాజధాని పెట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోయింది, మన ప్రాంత ప్రజలు మోసపోయారు ఆ రోజు కూడా. ఈ పరిస్థితి రాకూడదు. ఈ రోజు తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ సపరేట్ చేశారు, మనం అందరం చూస్తున్నాము. మనకు 10 సంవత్సరాలు అక్కడ ఉండే అవకాశం ఇచ్చినా కూడా ఆ నుంచి ఏదో తప్పులు చేసి పారిపోయిన వాళ్ళు ఎవరని కూడా ప్రజలకు తెలుసు. ఈ రోజు ఆ పరిస్థితి ఉండకూడదు, అందరు సమానంగా అభివృద్ధి చెందాలి, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు మీరే చెప్తున్నారు అప్పులు ఎక్కువ చేస్తున్నారు, దానికి అప్పులు తక్కువ కావడానికి ఏదన్నా మీరు, మీకు బాధ్యత లేదా ప్రతిపక్ష నాయకుడుగా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను పరిపాలన రాజధానిగా ఎందుకు పెడతామంటున్నారు? ఈరోజు ఒక 10,000 కోట్లు 110,000 కోట్లు అని ఆ రోజు మీరు చెప్పారు అమరావతికి, 10,000 కోట్లు కూడా అన్నారు, 10,000 కోట్లు మనం ఖర్చు పెట్టేస్తే
టోటల్ గా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది, మనం ఇంకా సాంక్షేమంలో ప్రజలకు ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ వాళ్ళ స్థితిగతులను మారుస్తాము, ఇండస్ట్రీలు తెచ్చుకుందాము, తర్వాత ఆలోచన చేద్దామని చెప్పేసి చేస్తే తప్పు ఏముందన్న దాంట్లో. ఇప్పుడు రాయలసీమలో వచ్చేసి పార్టీలో మారుతున్నారు, ఎవరు మారుతున్నారు పార్టీలో, ఏ నాయకుడు మారినారు, మీ నాయకులు ఏం చేస్తున్నారో మీరు చెప్పండి. మీ నాయకులు, మీరు మీకు సీనియర్ నాయకులు, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకులు ఈరోజు కనపడడం లేదు. మీరు ఒకసారి మీ గత చూసుకోండి. ఈసారి రాయలసీమలో ఏ విధంగా ఉండబోతోంది? మొత్తం 54 సీట్ల స్థానాలు అయితే ఉన్నాయి. వైసీపీ ఎన్ని స్థానాల్లో, అంటే గతంలో మనం చూసాం 52 స్థానాల్లో వైసీపీ ఉంది, 2 స్థానాల్లో టీడీపీ ఉంది. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతా ఉంది అంటే టీడీపీ బలపడిందా? స్థానాలు కూడా రావున్నాయి రాయలసీమలో. ఎందుకు రావు అని చెప్తున్నానంటే, ఇది మేము అబద్ధాలు చెప్పాము. మేము ఏది మాట్లాడినా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడతాము. మీరు చెప్పినట్లు ఒకవేళ మనకి ఎక్కడన్నా ఒడిదుడుకులు ఉండి మాకు ఇబ్బంది పడుతున్నాము అని చెప్తే మేము చెప్తాం. మేము చెప్పినప్పుడు, మాకు 52 స్థానాలు ఇచ్చినప్పుడు మన పార్టీ రూలింగ్లు లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. కేవలం మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల మీద విశ్వాసంతో, ఆయన మీద ఉండే విశ్వసనీయతతో మనకు 52 సీట్లు ఇచ్చారు. కూర్చున్న నిమిషం నుంచి సాంక్షేమాన్ని ఏ రకంగా పరుగులు పెట్టిస్తున్నారు, ఎంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి స్వయాన చూస్తున్నారు. ఈరోజు నవరత్నాలు అంటే 9 రాళ్ళు అన్నారు మీరు. అరే, 9 రాళ్ళు అన్నారు ఎందుకు భయపడుతున్నారు మీరు? ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్ కార్యకర్త కానీ నాయకుడు కానీ అర్హత ఉండే ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళి మన వాళ్ళు, అయ్యా నీకు 2 లక్షలు లబ్ధి పొందావును, 3 లక్షలు లబ్ధి పొందావు, మీ జీవన స్థితిగతులు మార్చుకోండి, నీ నిబద్ధతతో చెప్పిన మాట ప్రకారం ప్రజల సంక్షేమాన్ని ఎవరు కోరుకుంటారో వాళ్ళకు మీరు మద్దతు ఇవ్వండి. ఒకవేళ మా పరిపాలన మీకు నచ్చకుంటే మాకు మీరు ఓటు వేయొద్దు అని చెప్పే పార్టీ ఎక్కడన్నా చూసారా మీరు? మా వాళ్ళు అదే చెప్తున్నారు. అరే, మీకు మీకు నమ్మకం లేక మీరు బీఫామ్స్ ఇచ్చి పారిపోయారు గత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో. మళ్ళా మేము పోటీ చేయలేదంటారు. ఎవరు బీఫామ్ మీద నిలబడినారు? ఇప్పుడు బీఫామ్ టీడీపీ వైసీపీ అని ఎందుకు చెప్తున్నారు? అంటే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అంతా అబద్ధాలేనా? అందరూ జగన్మోహన్ రెడ్డి గారికే వంత పాడుతుంటారా? మీ వాళ్ళే మీకు మంచి చేస్తారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మీకు ధైర్యం లేక మీరు పారిపోయినారు. పారిపోయి మేము నిలబడింటే అది అవుతుంది ఇది అవుతుంది అన్నారు. ఈరోజు కుప్పము 100కి 100% చెప్తున్నాము, కుప్పము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి. మీరు ఒకసారి వచ్చి చూడండి, తెలుస్తుంది మీకు అందరికి. పులివెందులకు వచ్చి చూడండి, పులివెందులలో ఎవరు పోతున్నారు? ఓటమి ఎరగని కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం అంటే ఓటమి ఎరగని కుటుంబం. ఎన్నో కుయుక్తులు పడి ఒక ఎన్నికల్లో వైఎస్ఆర్ గారిని పార్లమెంట్ సభ్యుడుగా ఓడించాలని చెప్పేసి అందరు ఏకమైతే కూడా ప్రజలు దానికి ఒప్పుకోకుండా గెలిపించినారు. మీరందరూ అప్పుడే ఏం చేసుకోలేదు మీరు. ఆ తర్వాత సంక్షేమం అంటే ఏంది, ప్రజలకు ఏ రకంగా మనం మేలు చేయగలుగుతామని చెప్పేసి ఆసుపత్రి మెట్లు కూడా ఎక్కనోళ్ళ కార్పొరేట్ వైద్యం చేసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత దాన్ని రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మిగతా రాష్ట్రాల్లో మన ఆరోగ్యశ్రీ ఉండేది కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకొక 2 అడుగులు ముందుకేసి మన చుట్టూ ఉండే ఏషియన్ రాష్ట్రాల్లో కూడా, కర్ణాటక కానీ, తమిళనాడు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇటువంటి మహారాష్ట్రలో కూడా ఈవెన్ దోస్ ఈరోజు ఆరోగ్యశ్రీ సంబంధించిన మన ఆరోగ్య కార్యకర్తలు అక్కడ ఉండి మన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారు కుటుంబము ఎంత ట్రాన్స్ప్లాంట్గా ఉంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఊరికి ఏదో 2 పత్రికలు ఉన్నాయి, 4 టీవీలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రమ్మనండి, తెలుస్తుంది. ప్రతి సాధారణంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏం మాట్లాడుతున్నారు, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఈరోజు మహాత్మా గాంధీ గారు కలలు కన్న దేశాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం అమలు చేస్తున్నామని కూడా చెప్పవచ్చు మీరు. ఎందుకు చెప్పవచ్చు అంటే, వాలంటీర్లకు గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇచ్చి ప్రతి 50 ఇండ్లలో వాళ్ళకి ఏమి లేదు, ఏముంది, వెంటనే ఈవెన్ దోస్. ఈరోజు ఒక పేషెంట్ హాస్పిటల్లో చేరినాడు, హాస్పిటల్లో చేరితే ఆ పేషెంట్కు ఆరోగ్యశ్రీ కార్డులో ఎంట్రీ లేకుంటే వితిన్ 24 అవర్స్లో
వాళ్ళ పేరు వచ్చే విధంగా చేసి వాళ్ళ ట్రీట్మెంట్ అందేలా చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆ రోజు మేము విన్నాం, కానీ అమలు అయ్యేది మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరుగుతుంటే సంతోషపడుతున్నాం. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మా పరిపాలన మీకు నచ్చకుంటే ఓటు బేద్ అంటున్నారు. మీరు అంటే రాయలసీమలో ముఖ్యంగా గ్రూప్ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, సొంత పార్టీలోనే పొంతన లేకుండా ఉంటారు వ్యక్తులు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అట్లాంటి గ్రూప్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయా ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో? అంటే వైసీపీలోనే అసమ్మతులు ఉన్నారా అన్న? ఇప్పుడు ఒకటిన ముఖ్యమంత్రి గారు వచ్చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారంటే ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు గడప గడపకు కార్యక్రమం కింద వచ్చేసి ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి పోయి ఏది వచ్చింది ఏది లేదని చెప్పేసి అడిగే స్థాయికి ఈరోజు పోయింది పరిస్థితి. ఎవరైతే మీరు ప్రజలతో మమేకమై ఉండరో వారికి రెండవసారి నేను టికెట్ ఇవ్వను అని చెప్పే ముఖ్యమంత్రిని ఎవరైనా చూసారా ఇటువంటి రాజకీయ వ్యవస్థలో? చూడలేదు. ఆయన ఎందుకు అంత ట్రాన్స్పరెంట్ గా వెళ్తున్నారంటే ప్రజల మీద నమ్మకం ఉందే నాకు, గ్రూపుల మీద కాదు. ఓటు వేసేది ప్రజలు, లీడర్లు కాదు. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇదే దీనికి ఉదాహరణ. మనం ఎక్కడో రాబోయే 2024 పోల్సిన అవసరం లేదు. జమ్మల మడుగులో ఏం జరిగింది, ఎంత మెజారిటీతో జమ్మల మడుగు ఎమ్మెల్యే గారు గెలిచారు, ఎవరి మీద గెలిచారు, గ్రూపులు పనిచేసాయా, ఒకటి గుర్తు పెట్టుకోవాలి. గ్రూపులు పనిచేయప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది ప్రజలకు. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్ లో పోతున్నాయి లంచాలు. 95-98% తగ్గిపోయాయి. ఈరోజు లంచం అడిగేటోడు లేక అడిగితే కూడా వెంటనే వాడిని సస్పెండ్ చేసే పరిస్థితి. ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. లాస్ట్ ఈవెన్ దోస్ బ్యాచ్ తగిలించుకొని కూర్చుంటున్నారు చాలా మంది, మాకు లంచాలు వద్దు స్వామి అని చెప్పేసి. ఇంత ట్రాన్స్పరెంట్ గా పరిపాలిస్తుంటే మేము పులివెందులో గెలుస్తామనేది హాస్యాస్పదం కదా. పులివెందులకు వచ్చి మీరు పులివెందులలో గెలిచేది డిపాజిట్ తెచ్చుకోండి చూద్దాము. డిపాజిట్ తెచ్చుకుంటే మీరు మొగోళ్ళే అక్కడ ఎవరైనా కుప్పం 100% గెలుస్తాం చూడండి ఎట్లా గెలుస్తామో. కుప్పం ప్రజలకు మభ్యపెట్టినారా మీరు? మీరు ఎన్నిసార్లు మీకు ముఖ్యమంత్రిని చేసినారా? ఎమ్మెల్యేని చేసి ముఖ్యమంత్రి చేస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి సొంత ఇల్లు కట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మీరుండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కానీ ఈరోజు డివిజనల్ ఆర్డీఓ ఆఫీస్ కానీ మనకు మీరు ఎందుకు చేయలేకపోయినారు? ప్రజలు కోరుకునేది ప్రజలకు, ప్రజల దగ్గరికి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతుంటే మీకు భయపడి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు ఈరోజు అక్కడ. ఇన్ని రోజుల నుంచి తెలియదా మీకు? కుప్పం ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి. నెలకు ఒక 2-3 రోజులు అన్న అక్కడికి పోవాలి. ఈవెన్ దో సంవత్సరానికి ఒక నెల అన్న అక్కడ కేటాయించాలని చెప్పి చేసింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఓకే అన్న, చూద్దాం అన్న. మొత్తానికి మీరు 54 స్థానాలకు గెలుస్తామని చెప్పేసి ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది? ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 175 స్థానాలు. ఓకే, ఈ రోజు మేము మన ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలకు మనం జరిగేది చెప్తాము ఖచ్చితంగా. అమరావతిలో కానీ విశాఖ కానీ రాయలసీమ కానీ ఎక్కడైనా కూడా మనం ప్రజలకు చేసేది చెప్తాము, చెప్పిన పని చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు 175 మనం ఎందుకు గెలిచలేము? రాయలసీమకు సంబంధించి 54 ఎంతవరకు వైసీపీ ఖాతాలో పడతాయో చూద్దామన్న. ఓకే, ఖచ్చితంగా మీరు చూడండి 100% మేము రాయలసీమలో అభివృద్ధి చేయకముందే 52 స్థానాలు ఇస్తే, ఇప్పుడు అభివృద్ధి చేసినాం, సంక్షేమ పథకాలు అందించినాం, ప్రతి ఇంటికి మీకు ఏం అందింది అని చెప్పేసి ఒక బుక్లెట్ ద్వారా తెలియజేస్తున్నాం. మోసం కాదు, దగా కాదు, అన్ని కళ్ళ కట్టినట్టుగా చూపిస్తుంటే ఎవరు ఓటు వేస్తారు నా ఇళ్లకు? ఇల్లు ఏమంటే ఇలా ఉనికి కాపాడుకొని మళ్ళా మాకు ప్రజల్లో ఉన్న ఈసారి ఆ ఉనికి కూడా వాళ్ళకి అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి. వాళ్ళు ఊరికే మాట్లాడుకుంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు. రాయలసీమ ప్రజలు ఉన్నారు, ఖచ్చితంగా 54 సీట్లు ఇస్తారు. రాష్ట్రంలో 275 స్థానాలు కూడా మేము గెలుచుకోవడానికి కృషి చేస్తాము. 100% సాధించే దిశగానే మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్లు కానీ ఎంపీలు కానీ పని చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, రైట్ అన్నా.